ఏడాదిన్నరగా అంటే గవర్నమెంట్ సంక్షేమ పథకాలు అయితే బానే ఉన్నాయి కానీ కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి ఎందుకంటే ఆటో కార్మికులకు 10000 రూపాయలు ఇస్తున్నారు వాహన మిత్ర అది రోజుకి 27 రూపాయలు పడతాది అది ఓన్లీ ఓనర్ కమ్ డ్రైవర్లకు మాత్రమే ఇస్తున్నారు అట్లా కాకుండా లైసెన్స్ కలిగిన ప్రతి ఆటో డ్రైవర్కి 10000 రూపాయలు ఇవ్వాలి అదే విధంగా ఈ కరోనా కాలంలో కేంద్ర ప్రభుత్వం 20 లక్షల కోట్ల ప్యాకేజ్ విడుదల చేసింది ఆ 20 లక్షల కోట్ల ప్యాకేజీలో ఆటో కార్మికులకు ఎక్కడే గాని ఒక రూపాయి కూడా ఇచ్చిన దాఖలాలు లేవు దాంట్లో కూడా ఆటో కార్మికులకు ఈ 6 నెలల కాలంలో నెలకు 10000 రూపాయలు చొప్పున 60000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ కి మాట్లాడి మన జగన్ మోహన్ రెడ్డి గారు దాని కూడా మా ఆటో కార్మికులకు వచ్చేటట్టుగా చేస్తే చాలా బాగుంటదని నెలకి రావాలి అంటారు మీరు 6 నెలల కరోనా కాలానికి మాత్రం 6 నెలల కరోనాకి సంబంధించి 6 నెలలకు సంబంధించి ఈ కేంద్ర ప్రభుత్వం 20 లక్షల కోట్లలో నెలకు 10000 లక్కన 6 నెలల కాలము 60000 కరోనా కాలంలో ఆటో కార్మికులు చాలా ఇబ్బందులు పడ్డారు అసలు ఫైనాన్షియల్ కట్టుకోలేక ఇంటికి వాళ్ళకి అసలు జీవనం జరిగేది కూడా లేకుండా అసలు బండ్లు వదిలేసి ఇతరత్ర వ్యాపారాలు కూలి పనులు కూడా చేసుకుంటూ కూడా జీవిస్తా ఉన్నారు దాన్ని కూడా మన రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన పథకాల గురించి ఇప్పుడు అమ్మఒడి గానివండి పింఛన్ అదే చెప్పాను కదా నవరత్నాలు పథకాలు అయితే బాగున్నాయి కానీ దీంట్లో ఈ కరోనా వచ్చింది కాబట్టి కరోనా కాలంలో మోటార్ డిపార్ట్మెంట్ చాలా ఇబ్బందులు పడ్డాది ఆ ఇబ్బందుల్లో ఆటో కార్మికులు మరీ ఎక్కువగా ఇబ్బందులు పడ్డారు ఎందుకంటే బండి ఎత్తుకొని రోడ్డు మీదకి వస్తేనే వాళ్ళకి జరిగేది ఆ మాత్రం కష్టం ఆ 6 నెలల పాటు బండ్లు తీసుకొని రాకుండా బండ్లు రోడ్డు మీదకి రాకుండా ఇంట్లో జీవనానికి గడ జరగడం కష్టమైపోయి వాళ్ళు దుర్భరంగా ఇబ్బందులు పడ్డారు కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డి గారు కూడా దీని మీద దృష్టి పెట్టి ఆ 6 నెలల కాలానికి 10000 రూపాయలు చొప్పున అదే విధంగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన ప్రతి డ్రైవర్ కి 10000 ఇస్తే అందరికీ లబ్ధి చేకూరుతుంది అదే విధంగా ఒక సంక్షేమ బోర్డు ఒక నిధి ఇప్పుడు బీఓసీకి ఉంది బిల్డింగ్ వర్కర్స్ కి ఆ విధంగా ఆటో కార్మికులకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఒక నిధి ఏర్పాటు చేసి ఆ నిధిలో ఆటో కార్మికులకు కావాల్సిన ఆటో కార్మిక సంక్షేమానికి సంబంధించి ఆ నిధిలోంచి ఖర్చు చేయాల్సిందిగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం అంటే ఈ సంక్షేమ పథకాల వల్ల కొద్దిగా ఎక్కువ వైఎస్ఆర్సీపీకి అవకాశాలు ఉన్నాయి కానీ ప్రజల నాడి చెప్పలేం కదండి ఎందుకంటే నా నిర్ణయం నాది నా ఒక్కడి వల్ల గెలిచిపోరు అట్లా వాళ్ళ నిర్ణయాలు బట్టి ఉంటాయి కొన్ని సంక్షేమ పథకాలు కొంతమందికి అందినాయి కొంతమందికి అందకుండా ఉండొచ్చు అది కూడా బేరీజ్ వేసుకుంటారు కాబట్టి ఓవరాల్గా మనం ఖచ్చితంగా అని చెప్పలేము కాకపోతే కొంచెం టఫ్గానే ఉంటుంది అంటే ఛాన్సెస్ ఎక్కువ వైసీపీకి ఉన్నాయా లేదా అనేది అంటే ఇప్పుడు నవరత్నాలు సంక్షేమాల వల్ల కొద్దిగా అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయండి ఉన్నాయి మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈసారి అభ్యర్థిని దింపే ప్రయత్నం చేస్తున్నారు ఇంతకుముందు చిరంజీవి గారు ఇక్కడి నుంచే గెలుచున్నారు కాబట్టి ఒక సామాజిక వర్గం కలిసి వస్తుందని అనుకుంటున్నారు అంచనాలు ఏమైనా చూడొచ్చా అసలు అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎందుకంటే గవర్నమెంట్ ఉండేది వైఎస్ఆర్సీపీ కాబట్టి వాళ్ళకే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి పవన్ కళ్యాణ్ కూడా కొద్దిగా శాతం రావచ్చు అండి ఓట్లు ఉన్నాయి గెలిచేంతగా ఉంటాయా లేదండి ఎందుకంటే అది ఇంకా పుంజుకుండే పార్టీ నెక్స్ట్ ఎలక్షన్లకి ఏమన్నా అవకాశాలు ఉంటే చెప్పు బాగుంది నాకు నచ్చింది బాగుంది పథకాలన్నీ అందుతున్నాయి వాలంటీర్ పనితీరు ఎలా ఉంది నచ్చింది అందరికి బాగుంది వాలంటీర్లు అంతా బాగానే పనిచేస్తున్నారు అంటే ముందు చంద్రబాబు గారు పరిపాలన చూశారు మీరు ఇదే చిత్తూరు జిల్లా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చూసారు తేడా ఏమనిపించింది మీకు జగన్మోహన్ రెడ్డి ప్రజల గురించి పట్టించుకుంటుంది అన్నీ అందుతున్నాయి సౌవిధాలు ప్రతి ఒక్కటి రేషన్ కానీ ప్రతి ఒక్కటి అన్ని ప్రతి ఒక్కటి ప్రాబ్లం లేకుండా అందుతున్నాయి లోపాలు ఏమైనా ఉన్నాయా ఇవి అందట్లేదు అవి అందట్లేదు పైకి రావట్లేదు కొన్ని ఉంటాయి ఉండకుండా ఏమి ఉండవు కదా ఎక్కడైనా పొరపాటు అనేది జరుగుతుంటుంది ఇప్పుడు ఉప ఎన్నికలు జరగబోతున్నాయి మీకు టీడీపీ తరఫున పరమాక లక్ష్మి గారు నిలబెట్టారు ఎలా ఉంటుంది అనుకుంటున్నారు పోటీ ఒకరవ్ ఉండొచ్చు పోటీ ఉంటారు కానీ పోటీ లేకుండా ఉండదు కదా ఉంటుంది కానీ గెలుస్తారు ఎవరు జగన్ జగన్ గెలుస్తారు అంటే టీడీపీ ఏమో గట్టి పోటీ ఇచ్చి ఓటింగ్ పెంచుకొని అంతలేదు గెలుస్తారు పక్క జనసేన బీజేపీ కలుస్తాను అంటున్నారు వాళ్ళు ఏమన్నా వైసీపీ ఓటింగ్ చేయించుకుని ఇప్పుడు ప్రజల్లో ఒక అభిప్రాయం ఉంటుంది కదా అంటే ఛాన్సెస్ ఎక్కువ అయితే ఎవరికి
ఉండాలి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పథకాలను అందుతున్నాయా మీకు? మోహన్ మిత్ర అందిందా? అందనాయండి. ఎలా అనిపించింది పరిపాలన? ఏడాదని నడిచేశారు కదా. బాగుంది, అన్ని విధాలుగా బాగుండాలండి. ఇంతకుముందు ఇదే చిత్తూరు జిల్లా చంద్రబాబు గారి పరిపాలన చూశారు, జగన్ గారి పరిపాలన చూశారు, ఏంటి కంపేర్? ఎవరు బాగుంది అనిపించింది, ఎలా అనిపించింది? అంటే అప్పుడేమి పెద్దగా ఏం లేదు, ఇప్పుడైతే మాకు అన్ని విధాలుగా బాగుండాయి. అప్పుడు అంటే ఇన్ని పథకాలు లేవు? లేవు. ఏ ఏ విధంగా ఎత్తుకున్నా బాగుంది ఇప్పుడైతే. అప్పుడైతే లేవు కదా. ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికలు రాబోతున్నాయి, లోక్సభ స్థానాలు. అవును. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? చెప్పేదానికి లేదు కదా, పార్టీ వచ్చేసి వైఎస్ఆర్ ఉంది కాబట్టి వైఎస్ఆర్ గెలుస్తుంది. అధికారం ఉంది కాబట్టి అంటే చేసింది కదా, మనతో పార్టీ చేస్తున్నా కాబట్టి మనకు నమ్మకం అనమాట. గెలిచే అవకాశాలు ఎక్కువ వైసీపీకే ఉందనుకుంటాను. మన పార్టీ గురించి కాదు, ఉండే చెప్పు పొజిషన్ చెప్తున్నాం అంతే. అది అంతే పార్టీ గురించి కాదు. మనకి ప్రభుత్వం పనితీరు అయితే బాగానే బాగుంది. బాగుంది పథకాలు అమల్లో కానీ అన్ని బాగుంది. అన్ని అందుతున్నాయా మీకు? మోహన్ మిత్ర పథకాలు కానీ అన్ని అందాయండి. అమ్మఒడి బాగుంది. వాలంటీర్లు పనితీరు ఎలా ఉంది? వాలంటీర్లు ఎలా, ఇంతకుముందు లేదు కదా వ్యవస్థ? చక్కగా ఉంది. అంటే పిలిస్తే మీకు ఏమన్నా సమస్య ఉంటే చెప్తున్నారా, తీరుస్తున్నారా వెంటనే? తీరుస్తున్నారండి, ఇబ్బంది లేదు, బాగానే చేస్తున్నారు. ఈయన సంక్షేమ పథకాలు నవరత్నాలు తీసుకొచ్చి బాగా చేశాడు. ఆ పరిపాలనలో లేదు అట్లా. ఈ ప్రభుత్వం పరిపాలన అయితే బాగుంది. ఈ నవరత్నాలు పథకాలు సంక్షేమ పథకాలు అన్నీ బాగా పెట్టాడు. ఉప ఎన్నికలు రాబోతున్నాయి, ఎవరు గెలుస్తారు అనుకున్నారు? టీడీపీయా వైసీపీయా? వైసీపీ ఉంటుందండి. జనసేన? జనసేన ఉండదు, వైసీపీ ఉంటుంది. పరిపాలన ఏమి లేదన్న, ముందు ముందు ఫైన్లు గిన్లు తక్కువ ఉన్నాయి. 10,000 జగన్ ఇచ్చి కూడా ఫైన్లు అనేది ఇప్పుడు ఆకాశం కట్టినాయి. ఫైన్లు కానీ డీజిల్ రేటు ఎక్కడ ఉండే రేటు ఆడికి వెళ్ళింది. నిత్యావసర రోజులు కూడా కందిపప్పు, ఒకప్పుడు 100 రూపాయలు కందిపప్పు ఒకటి ఉండేది, ఇప్పుడు అన్ని ప్రతి ఒక్క నిత్యావసరాలని రేటు పెరిగిపోయినాయి. మనకిచ్చే 10,000 చూస్తున్నారు కానీ వెనకాల పెరిగే చిన్న చిన్న వస్తువులు ఎవరు పట్టించుకోవడం లేదు. ఒకప్పుడు ఎర్రగడ్డలు 100 రూపాయలు అంటే పెద్ద విషయం, ఇప్పుడు ఎర్రగడ్డలే కాదు, బెండకాయ కొనాలన్నా క్యారెట్ కొనాలన్నా ఏ వస్తువు కనీసం కొత్తిమీర కరేపాకు కొనాలంటే కూడా 15 రూపాయలు కట్ట తక్కువ ఇవ్వడం లేదు. ప్రతి ఒక్కటి రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి. జనాలకు కావాల్సింది 10,000 ఉచితంగా ఇవ్వడం కాదు, కష్టపడడానికి ఏదైనా ఉపాధి కల్పిస్తే కూడా మంచి మంచి ఉద్దేశం. అదే అంటే పరిపాలన పరంగా ఓకే, మీరు చెప్పింది ఓకే. పరిపాలన ఏదైనా కొత్తగా ఫ్యాక్టరీలు గీటర్లు లాంటిది ఏమి రావడం లేదు. ఉండే జరిగింది జరగదండి, డెవలప్మెంట్ లేదు. విచ్చలవిడిగా పోలీసులు కూడా ఫైన్లు విపరీతంగా పెంచేశారు. ముందు 100 రూపాయలు ఉండే ఫైన్ ఇప్పుడు 500, 1,000 రూపాయలు. ఒక పొరపాటు మాస్క్ పెట్టుకుపోతే కూడా 1,000 రూపాయలు వేస్తున్నారు. మన ఫైన్లు విపరీతంగా పెరిగిపోయినాయి. చాలా ఇబ్బందులు ఉన్నాయి మాకు ఆటో డ్రైవర్లు కూడా. సమస్య ఎన్నికలు రాబోతున్నాయి కదా, ఇవన్నీ ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తాయా? ఖచ్చితంగా ఉంటాయి జనాల్లో. ఇప్పుడు ఎటైనా ఏ గవర్నమెంట్ అయినా 1 ఇయర్ దాటిందంటే కొంచెం వ్యతిరేకత అనేది ఉంటుంది గవర్నమెంట్ అనేది. ఏమో చూడాలి, కాలమే చూడాలి. మనకైతే వ్యతిరేకత ఉంటుంది గవర్నమెంట్. ఇంతకుముందు ముఖ్యమంత్రుల కన్నా ఈ ముఖ్యమంత్రి కొంచెం మంచిదిగానే అనిపిస్తూ ఉంది. కాకపోతే నిత్యావసర వస్తువుల్ని కంట్రోల్ చేయగలగాల. రెండోది ఏంటంటే ఈ పెన్షన్ల స్కీమ్లో కానీ ఇన్కమ్ ట్యాక్స్లు అని చెప్పి కరెంటు బిల్లులు అని చెప్పేసి అని పెట్టేసి ఎప్పుడో ఒక నెల వస్తుంది, దాన్ని ఇదిగా పెట్టుకునేసి వాళ్ళు ఆ ఒక్క బిల్లే తగులుకుంటుంది వాళ్ళ దగ్గర. వాళ్ళు పెన్షన్లు పోతున్నాయి, చాలామందికి వెళ్ళినాయి. రేషన్ కార్డులు చాలామందికి పోయినాయి. ఆ విధంగా దాన్ని అన్ని రెక్టిఫై చేయాల, చేస్తే మంచిగా ఉంటుంది. సంక్షేమ పథకాలు, సంక్షేమ పథకాలు అన్నీ బాగున్నాయి. ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికలు రాబోతున్నాయి, లోక్సభ స్థానానికి ఎలా ఉంటుంది అనుకుంటున్నారు పోటీ? ఎలా ఉంటుందంటే టఫ్గానే ఉంటుంది. ఇక్కడ అయితే సామాజిక ఇది ఎక్కువ. ఆ సామాజిక సమీకరణాలు కూడా మరి సంక్షేమం గెలుస్తుందా, సామాజిక సంకీర్ణం గెలుస్తుందా అనేది మనం వేచి చూడాల్సిందే. ఎందుకంటే చంద్రబాబు గారు కూడా ప్రతిష్టాత్మకంగా ఉంది. ఇప్పుడు ఎన్ని ఉన్నా కూడా ఇక్కడ సామాజిక సమీకరణం అనేది ముఖ్యం. ఇక్కడ ఒక వర్గం వాళ్ళు ఎక్కువ ఉంటున్నారు కాబట్టి సామాజికంగా గెలుస్తుందా లేదు, సంక్షేమం గురించి గెలుస్తుందా? అంటే జనసేన కూడా మీరు అనుకున్నట్టే అనుకుంటున్నారు? జనసేనని అసలు మేము లెక్కలోకి కూడా తీసుకోండి. చిరంజీవి గారు ఎక్కడి నుంచే గెలిచారు, గెలిచినా కానీ వాళ్ళు ఏం చేయలేదు కదా. అందువల్ల పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఉండదు, అస్సలు లేదు, ఉండదు. అంటే అసలు నంబర్ కూడా నంబర్. ఇంకా ఎవరుంటారు ప్రధాన పోటీల్లో? ప్రధాన పోటీల్లో వీళ్ళిద్దరికే, టీడీపీ వైసీపీ.